స్కూల్ అంటే ఇక నాకు నాన్న ట్రాన్స్ఫర్స్ ఉండేటి కాబట్టి సిక్స్త్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ విలేజ్ లో నాన్న ఆర్ అండ్ బి పని ఏఈగా పనిచేసేటోడు. అప్పుడు సిక్స్త్ టు టెన్త్ పెట్రోల్ పంప్ గర్ల్స్ హై స్కూల్, ఇంటర్ పింగిల్ కాలేజ్, బైపీసీ తీసుకున్నా. ఇక డిగ్రీకి వచ్చే వరకు నాకు బిఎస్సీ ఇంట్రెస్ట్ లేక బీకామ్ చేద్దామని ఎల్బీలోకి పోయినా. మీరు డిగ్రీ ఎక్కడ చేసినా? తన జూనియర్ నేను, బ్యాచ్ వేరు కానీ నేను జూనియర్ని, తను బిఏ నన్ను కామర్స్. నేను స్కూల్లో చదువు బాగా నేను ఫస్ట్ ర్యాంక్, ఆటల పోటీల్లో ఫస్ట్ ర్యాంక్, ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్స్ ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. అదే ఈ రోజు నాకు స్టేజ్ ఫియర్ కానీ ఏది లేకుండా కూడా మాట్లాడడానికి మంచి. ఇంకోటి అడగాలనుంది, అంటే అడగచ్చా? ధైర్యంగా అడగని చెప్తున్నా కదా. అంటే మీరు లవ్ చేస్తున్నారు కాదు, అంత పెద్ద అన్నను పర్సనాలిటీని పక్కన పెట్టుకుని లేదు, అదంతా బయట క్రియేషనే. ఎన్నడూ ఎప్పుడు కూడా మేము ఎవరిని కూడా భయపెట్టినటువంటి సార్ కాకపోతే, ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ తరఫున మేము న్యాయం చేయడానికి అవతలని కొంచెం బెదిరించడం అట్లాంటిది ఉంటదేమో కానీ అది మా స్వార్థం కోసం కాదు, జనం కోసం, జనానికి న్యాయం జరగడం కోసం. చెప్పడం అంతే. పేరు అట్లా పడిపోయింది, కొండ మురళి అంటే ఇంత పెద్ద పర్సనాలిటీ, ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు, చూసినాక ఓ మీరా అని అంటారు అన్నట్టు ఆయన. కానీ ఆయనతో ఒకసారి ఒక రెండు రోజులు మీరు ఉన్నారంటే ఇంకా మూడో రోజు మళ్ళీ మర్చిపోరు, మర్చిపోరు. అయితే అడగచ్చు.